धनदाहं कोसं दुर्मार्गमैन अविनीतितो कूडुकुन्न आलोचनलु परिपालन मीद पट्टु लेक अस्तव्यस्तमैन निर्णयालु तीसुकोवडं तोटि वंदल संवत्सराल नुंचि परिरक्षिंचिन पर्यावरणंतो सहा ఈ జంట నగరాలు పూర్తిగా విధ్వంసమయ్యే పరిస్థితి వచ్చింది. ఈ దుర్మార్గానికి కారణం అత్యంత అవినీతిపరుడుగా పరిపాలనలో దక్షిణాఫ్రికాలో ఈడీ అమీన్ అని ఒకడు ఉండేటోడు, దుర్మార్గుడు. మనుషులను చంపడం కాదు, మనుషులను కోసుకొని తినేటోడు. అట్లాంటోడు ఇవాళ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ విధ్వంసానికి తెరలేపిండు. నేను పోయిన నెలలో మీకు ఏ రకంగా రియల్ ఎస్టేట్ మాఫియాగా కేటీఆర్ ఒక మాఫియా వ్యవస్థను ఏర్పాటు చేసుకొని అనుమతుల ముసుగులో ఎకరాకు 5 లక్షల స్క్వేర్ ఫీట్ అనుమతులు ఇవ్వడం ద్వారా పూర్తి స్థాయిలో పర్యావరణాన్ని దెబ్బతీసి సర్వనాశనం చేసి నగరాన్ని విధ్వంసం చేస్తున్నాడని ఏవైతే చెప్పినో ఆ విధ్వంసంలో ఇది అణు విస్ఫోటనం. 111 జీవో రద్దు చేసిన ఉద్దేశం, దాని వెనకాల ఉన్న ఆలోచన, హిరోషిమా నాగసాకి మీద అణు విస్ఫోటనం అనుబాంబు దాడి ఎట్లాంటిదో, ఈ దుర్మార్గుడు చంద్రశేఖరరావు ఇవాళ చేస్తున్న దాడి ఈ జంట నగరాల మీద, హిరోషిమా నాగసాకి జంట నగరాల మీద అనుబాంబు కంటే పెద్ద దాడి ఇవాళ ఈ పర్యావరణం మీద చేస్తున్నాడు. దీని వెనకాల ధనదాహం ఉన్నది, అవినీతి ఉన్నది, దోపిడి ఉన్నది, దుర్మార్గం ఉన్నది. అదేవిధంగా ఇవాళ దీపం ఉండంగానే ఇల్లు సర్దుకోవాలని దిగిపోతున్న ముందల చంద్రశేఖరరావు ఈ విధ్వంసానికి పాల్పడుతున్నాడు. 1,32,000 ఎకరాలు ఉందని ఈరోజు మనం చర్చిస్తున్నాం, కానీ ఇవాళ పేదల చేతిలో 20% భూములు కూడా లేవు. దాదాపుగా 70-80% భూములు పెట్టుబడిదారులకు, కేసీఆర్ బినామీలకు, బంధువర్గాలకు, యువరాజు ఎంబడుండే రాజుల చేతుల్లో 1,000 ఎకరాల భూమి ఉంది. యువరాజు గారు ఆయన అనుచరులైన రాజులను సంతృప్తిపరచడానికి 1,000 ఎకరాల భూములు ఏ రాజుల చేతులు అయితే ఉన్నాయో, 111 జీవోను తొలగించడం ద్వారా 1,00,000 కోట్ల రూపాయల ఆస్తులను పెంపొందించడానికి ఆ రాజుల కోసం ఈరోజు పరిపాలన ఉన్న పెద్దలు తీసుకున్న దుర్మార్గమైన నిర్ణయమే 111 జీవో రద్దు. ఈ రద్దు చంద్రశేఖరరావు ఎంత చిన్నదిగా చేసి చూపిస్తున్నాడంటే, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లో జంట నగరాలకు తాగునీటి కోసం వాడుకుంటున్నాం, తాగునీటి సమస్యను మేము పరిష్కరించినాం, కృష్ణానదీ జలాలు, గోదావరి జలాలు హైదరాబాదు నగరానికి తరలించినాం, రాబోయే 100 సంవత్సరాలు కూడా దాహార తీర్చడానికి మేము ప్రణాళికలు వేసినామంటుడు. చంద్రశేఖరరావును కోసి కారం ఉప్పు పెట్టి కొట్టినా కూడా తప్పు లేదు. కృష్ణ 1, 2, 3 ఆనాడు పీజేఆర్ గారు పోరాటం చేయబట్టి కాంగ్రెస్ పార్టీ పోరాటాల వల్ల కృష్ణానదీ జలాలు, కృష్ణా జలాలు హైదరాబాద్కు తరలించడం జరిగింది. గోదావరి జలాలు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు, షబ్బీర్ అలీ గారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నప్పుడు గోదావరి జలాలను తరలించాలని 2011లో ప్రణాళికబద్ధంగా గోదావరి జలాలు హైదరాబాదుకు తరలించడం జరిగింది. అయినా ఇప్పటికీ హైదరాబాదులో తాగునీటి సమస్య బస్తీలలో కొనసాగుతూనే ఉంది. శాశ్వత తాగునీటి సమస్య రూపాయి ఖర్చు లేకుండా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి తీరుతున్నప్పుడు వాటిని విధ్వంసం చేసే అధికారం హక్కు కేసీఆర్కి ఎవరిచ్చినో, ఇవాళ మళ్ళీ కృష్ణానది జలాలను, గోదావరి జలాలను పైప్ లైన్ లేచి తీసుకొచ్చి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లో వదులుతాడంట. అంటే మళ్ళీ పైపుల కాంట్రాక్ట్ ఇచ్చే కమిషన్లకు మళ్ళీ కొత్త పైపుల బాగోతాం, మళ్ళీ తెరలేపిండు. నిజంగానే అవి తెచ్చి అందులో వదిలినప్పుడు ఇంతకాలం జంట నగరాలకు కూడా మిషన్ భగీరథ ద్వారా నీళ్లు తెచ్చిన అన్నాడు. కృష్ణానది జలాల నుంచి హైదరాబాద్కు మిషన్ భగీరథ ద్వారా పెద్ద పెద్ద పైపులు వేసి తీసుకొచ్చిన 15,000 కోట్ల రూపాయల టెండర్లు ఎక్కడికి పోయినాయి? 2,000 కోట్ల రూపాయలు పెడితే కృష్ణానది నుంచి డైరెక్ట్ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కి కృష్ణానది జలాల పైప్ లైన్లు వేస్తే, అదే గండిపేట నుంచి ఉస్మాన్ సాగర్ నుంచి హైదరాబాద్కి గ్రావిటీ ద్వారా తాగనికి నీళ్ళు ఇచ్చేటోళ్ళం. ఆ పైప్ లైన్లు ఎందుకు వేసిండు?
ఆనీళ్ళు ఎందుకు ఇచ్చిండు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా పైపులు తీసుకొచ్చి మళ్ళీ ఇస్తా అంటుండు. గోదావరి నుంచి పెద్ద పైప్ లైను, కృష్ణా నుంచి పెద్ద పైప్ లైన్. ఎందుకంటే పైపుల కంపెనీకి ఇప్పుడు పని లేదు, కేసీఆర్కు కమిషన్లు కావాలి, పైపుల కంపెనీలకు కాంట్రాక్టు కావాలి. ఒక పైపుల కంపెనీ కోసము 130,000 ఎకరాల మీద నియంత్రణ ఉన్న త్రిబుల్ వన్ జీవన్ రద్దు చేసి పర్యావరణాన్ని మొత్తం విధ్వంసం చేస్తుండు. ఇది తాగునీటి సమస్య కానే కాదు, తాగునీటి సమస్యకు చిన్నదిగా చూపించి కృష్ణా గోదావరి జలాలను తరలించి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్లో నింపుతాం కాబట్టి తాగునీటి సమస్యను మేము పరిష్కరించినాం కాబట్టి త్రిబుల్ వన్ జీవో ఎత్తేస్తున్నానని సింపుల్గా చంద్రశేఖరరావు దీన్ని ఒక చిన్నదిగా చేసి చూపించే ప్రయత్నం చేస్తుండు. దీని వెనకాల లక్షల కోట్ల రూపాయల కుంభకోణం ఉంది. ఇది దుర్మార్గము. నిజాం ప్రభువులు కానీ బ్రిటిషర్స్ కానీ సమైక్య పాలకులు కానీ ఇంత విధ్వంసం చేయలే, ఇంత అన్యాయం చేయలే. కానీ తెలంగాణ వాడిని ఉద్యమకారుని అని చెప్పేటోడు తెలంగాణ ముసుగులో ఉద్యమ ముసుగులో జంట నగరాలను విధ్వంసం చేసే దుర్మార్గమైన దోపిడీకి పాల్పడుతున్నాడు. బందిపోటు దొంగలనైనా క్షమించొచ్చేమో, దావూద్ ఇబ్రాహింనైనా ఏమైనా క్షమాభిక్ష పెట్టొచ్చేమో, కానీ చంద్రశేఖరరావును తారక రామారావును ఈ సమాజం క్షమించకూడదు. ఎందుకంటే ఇందులో ఉన్న దుర్మార్గం భవిష్యత్తులో జంట నగరాలల మనుషులు బతకలేని పరిస్థితి వస్తుంది. ఇవాళ బయో కన్జర్వేషన్ జోన్లో ఉన్న ఫామ్ హౌజ్ల పేర్ల మీద కేటీఆర్ కట్టుకున్నాడు, కవిత కట్టుకున్నది, హరీష్ రావు కట్టుకున్నాడు, సంతోష్రావు కట్టుకున్నాడు, దామోదరరావు కట్టుకున్నాడు, రంజిత్ రెడ్డి భూములు కొన్నాడు. ఇట్లా టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం 100,000 ఎకరాల భూములు కొనుక్కున్నారు. ఇవాళ వాళ్ళన్ని భూములు కొనుక్కున్నాక ఇక కొనడానికి పేదలు అమ్మడానికి భూమి లేకుండా పోయిన తర్వాత అగ్వక్స్ అగ్వకు త్రిబుల్ వన్ జీవోని అడ్డం పెట్టి బయో కన్జర్వేషన్ జోన్ ఉంది, ఇక్కడ నిర్మాణాలు చేపట్టారు, వ్యాపార పరంగా వీటి విలువ తక్కువ అని చెప్పి అగ్వక్స్ అగ్వకు పేద ప్రజలందరినీ మోసం చేసి భూములు కొనుక్కొని ఇవాళ మొత్తం వీళ్ళు కొనుక్కున్నామన్న తర్వాత ఇవాళ ఈ జీవో ఎత్తేయడం ద్వారా ఆయన అనుయాయులు, ఆయనకు అత్యంత సన్నిహితులు, ఆయన బంధువర్గం ఇవాళ కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆర్థిక లబ్ధి పొందినరు. దీని వెనకాల ఈ ప్రపంచంలోనే ఎక్కడ లేనంత భారీ కుంభకోణం జరిగింది. ఈ కుంభకోణాన్ని వెలగట్టాలి అంటే కూడా ఒక పెద్ద వ్యవస్థను ఈరోజు విచారణకు ఆదేశించాలి. పర్యావరణ విధ్వంసం, ప్రపంచమంతా పర్యావరణాన్ని కాపాడడానికి లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇవాళ ఒక్క జీవోను ఒక కలం పోటుతోని లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని కేసీఆర్ సమకూర్చుకుంటున్నాడు. ప్రపంచమంతా పర్యావరణాన్ని కాపాడడానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రయత్నం చేస్తుంటే ఒక్క కలంతోటి పోటుతోటి లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి ఇవాళ త్రిబుల్ వన్ జీవోను రద్దు చేసి ఈ విధ్వంసానికి దారులేసింది చంద్రశేఖరరావు. ఈ విధ్వంసం వెనకాల భారీ భూ కుంభకోణం ఉన్నది. అందుకే కాంగ్రెస్ పార్టీ, మా పార్టీ పరంగా కూడా ఒక కమిటీని నియమిస్తున్నాం. వీటి వివరాలు నిజ నిర్ధారణ కమిటీని నియమిస్తున్నాం. పెద్దలు కోదండరెడ్డి గారి నేతృత్వంలో నిజ నిర్ధారణ కమిటీ ఆ ప్రాంతాలలో తిరిగి జంట జలాశయాల చుట్టుముట్టుతున్న ఫామ్ హౌజులు ఎవరివి, 2019 తర్వాత జరిగిన భూ లావాదేవీలల్లో టీఆర్ఎస్ నాయకులు వాళ్ళ బినామీలు ఎన్ని వేల ఎకరాల భూములు కొన్నారో నిర్ధారించడానికి అవసరమైన ఒక కాంగ్రెస్ పార్టీ నిజ నిర్ధారణ కమిటీని నియమించాలని నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా బీజేపీ వాళ్ళు పదే పదే మేము కేసీఆర్ అవినీతిని తేల్చేస్తాం, జైలుకు తోల్తామంటున్నారు. నేను కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి సూటిగా సవాలు విసురుతున్నా, బినామీ యాక్ట్ పర్ఫెక్ట్గా ఇక్కడ అప్లై అవుతుంది. ఒక జీవోను అడ్డం పెట్టి పేదల్ని మోసగించి అగ్వక్స్ అగ్వక్ భూములు కొని అందులో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, చదువు రాని నిరక్షరాశులను త్రిబుల్ వన్ జీవోను అడ్డం పెట్టి వేల ఎకరాల వాళ్ళ భూములు కొనుక్కొని ఇలా జీవో ఎత్తేయడం ద్వారా దోపిడీకి పాల్పడ్డారు. కాబట్టి 2019 రెండోసారి కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ఈరోజు వరకు జరిగిన భూ లావాదేవీలన్నిటిని కూడా బహిరంగపరచాలి. ఇందులో ప్రత్యక్షంగా టీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ బంధువులు, వాళ్ళ బినామీల పేర్ల మీద ఎంత భూముందో
ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. ప్రశాంతమైన వాతావరణ వ్యాపారం చేసుకోవడానికి రౌడీలకు కప్పం కట్టడాన్ని ప్రొటెక్షన్ మనీ అంటారు. ఇయాల టిఆర్ఎస్ బీజేపీకి ప్రొటెక్షన్ మనీ ఇస్తుంది. ఎందుకంటే వీళ్ళ మీద కేసులు పెట్టొద్దు, వీళ్ళ దోపిడీని అడ్డుకోవద్దు, వీళ్ళ దోపిడీ మీద విచారణ చేయొద్దు, అవినీతి మీద చర్యలు తీసుకోవద్దు. ఇది వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ముసుగు. కాబట్టి ఇవాళ ఇది తాగునీటి సమస్య కాదు, ఇది మొత్తం వికారాబాద్ రంగారెడ్డి జిల్లాలో సగం వికారాబాద్ అటవీ ప్రాంతం మృగనయని మీకు తెలుసు. ప్రపంచంలో ఉండే అత్యంత విలువైన వన్యప్రాణులు అక్కడున్నాయి, అరుదైన వన్యప్రాణులు అక్కడున్నాయి. ఆ చుట్టుముట్టూత ఇవాళ 50 అంతస్తులు, ఎకరాకు 5 లక్షల స్క్వేర్ ఫీట్ లాగా 50 అంతస్తుల అపార్ట్మెంట్లు ఆకాశ హర్మాలు వస్తే అక్కడ పెట్టుకునే ఏసీలు, అక్కడ వచ్చే పొల్యూషను, అక్కడ వచ్చే డ్రైనేజు, అక్కడ తిరిగే వాహనాల కాలుష్యం వల్ల మృగనయనిలో ఉన్న ఏ ఒక్క జీవరాశి కూడా బతకదు. గ్రౌండ్ వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఇన్ని పొల్యూషన్లు అయినాక వాతావరణమే అసలు కింద మీద అయిపోయి ఎన్విరాన్మెంట్ మొత్తం ఇన్బ్యాలెన్స్ అయితే ఆ మృగనయనిలో ఉండే ఏ జీవరాశి కూడా బతకదు. ఇది విధ్వంసం. వీటన్నిటినీ నిర్ధారించుకుంటూ ఎన్జీటీ సుప్రీంకోర్టు కేటగారికల్ డైరెక్షన్స్ ఇచ్చి వీటిని ఇంప్లిమెంట్ చేయమని ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసింది. పీరియాడికల్ ఇన్స్పెక్షన్స్ చేసి రిపోర్టును మాకు సబ్మిట్ చేయండి అని చీఫ్ సెక్రటరీకి డైరెక్షన్ ఇచ్చింది. కానీ దురదృష్టవశాత్తు అదే చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, అరవింద్ కుమార్ ఈ విధ్వంసానికి కారణమైనరు. 2014 వేసిన పిటిషన్ మీద ఎన్జీటీ డైరెక్షన్ ఇచ్చింది, చీఫ్ సెక్రటరీని మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు ఇతరులను వేసి ఒక కమిటీని వేసి ఇది మొత్తం పర్యావరణాన్ని కాపాడడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి వేస్తే ఆ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, అరవింద్ కుమార్ మొత్తం జీవోనే ఎత్తేసేయండి అని అదే రిపోర్ట్ ఇచ్చారు. వీళ్ళిద్దరిని ఊరేసిన గల్ఫ్ కంట్రీస్లలో మనం చదువుతుంటాం, అవినీతి పరులను, దోపిడీకి పాల్పడ్డాలను రోడ్లో నించోబెట్టి కట్టేసి రాళ్లతో కొట్టి చంపుతారని మనం పుస్తకాలు చదివినాం. చూడలే, అమరవీరుల స్తూపం దగ్గర సోమేష్ కుమార్ను, అరవింద్ కుమార్ను, కేసీఆర్ను, కేటీఆర్ను నలుగురిని ఒక గుంజవాతి గుంజ కట్టేసి రాళ్లతో కొట్టి చంపినా కూడా తప్పలేదు వీళ్ళు చేస్తున్న నేరం. రే భవిష్యత్తులో మన భవిష్యత్ తరాలు బతకవు. మన కళ్ళ ముందరనే ఇంత విధ్వంసం జరుగుతుంటే రేపు మన పిల్లలు వాళ్ళ పిల్లలు మనల్ని ముఖం మీద ఊంచుతారు. నలుగురు వ్యక్తుల ధనదాహం కోసం ఇంత పెద్దమైన దుర్మార్గమైన నిర్ణయం ఇది. ఇవాళ పైన వచ్చే వర్షాలు ఇంకా పెరిగిన నినవన మీరు చూశారు. హైదరాబాద్ ఏ చిన్న వర్షం వచ్చినా మొత్తం జలమయం అయిపోతుంది, పిల్లలు కొట్టుకుపోతారు. కనీసం ఆ పైన కురిసే వర్షాలకు అక్కడ నిర్మాణాలు లేకపోవడం వల్ల గ్రౌండ్ వాటర్ ఇంకి నీళ్లు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లా అక్కడ పట్టుకొని గొలుసు కట్టు చెరువులు దాని కింద నిర్మించడం వల్ల నీళ్ళని చెరువులు నిండి కిందికి వరద రాకుండా నియంత్రిస్తున్నాయి. ఆల్రెడీ హైదరాబాద్లో చాలా వరకు చెరువులు మాయమైపోయినాయి. హైదరాబాద్కు లేక్ సిటీ అని పేరుంది, బెంగళూరుకు గ్రీన్ సిటీ అని పేరుంది, ఢిల్లీకి పొల్యూషన్ సిటీ అని పేరుంది. సో లేక్ సిటీ విమానంలో ఎప్పుడైనా మీరు చూడండి పైకి ఎగిరినప్పుడు హైదరాబాద్లో మొత్తం మంచి మంచి చెరువులు కనిపించేది ఇంతకుముందు ఒక 10-15 సంవత్సరాల క్రితం. ఇప్పుడు చెరువులన్నీ మాయమైనాయి. చివరికి అలా వరదలు వచ్చే వికారాబాద్ ప్రాంతాన్ని కూడా మొత్తం కాంక్రీట్ జంగిల్ చేస్తే ఇక ఏం మిగలదు. రేపు ఇవాళ వికారాబాదు ప్రాంతం ఈ త్రిబుల్ వంజీవో ఎత్తేస్తే ఆ ఏరియాలో పడ్డ వర్షం నీళ్ళన్నీ కాంక్రీట్ జంగిల్ అయిన తర్వాత ఎక్కడికోతాయి అవి? నీరు పల్లమెరుగునని చెప్పారు. నిజం దేవుడు ఎరుగును, నీరు పల్లమెరుగునని పెద్దలు చెప్పారు. నీరు పల్లమెరుగునంటే చక్క హైదరాబాద్కు వస్తాయి. ఇంకా హైదరాబాదును రక్షించే మెకానిజమే లేదు. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఇంకా 5 ఏళ్ళకైనా హైదరాబాద్ నగరం వరదల్లో మునిగి వేల మంది చచ్చిపోయి ఇక్కడ నిర్మాణాలన్నీ విధ్వంసమయ్యే పరిస్థితి ఈరోజు చంద్రశేఖరరావు నిర్ణయం వల్ల జరిగింది.